హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సంస్కృత భారతి విద్యార్థులందరికీ కూడా స్వాగతం, శుభస్వాగతం. సంస్కృత భారతి ప్రవేశికలో బాలరామాయణ శ్లోకాలు చదువుకున్నాం, 18 శ్లోకాలు. ఇప్పుడు ప్రథమ పుస్తకంలో బాలరామాయణ శ్లోకాలు కొనసాగిద్దాం. ప్రథమ పుస్తకంలో పుట సంఖ్య 10. ఇక్కడ ఈ ప్రథమ పుస్తకంలో ఉన్నటువంటి పాఠ్య విషయ సూచికలో మనకు ఒకసారి చూసినట్లయితే, మొదట ప్రథమ భాగ అంటే పద్య భాగం శ్లోకాలు ఉంటాయి, శ్లోకాలు శబ్దాలు ధాతువులు ఉంటాయి. తర్వాత ద్వితీయ భాగ ప్రథమ పాఠ నుంచి నవమహాపాఠ వరకు, తర్వాత ప్రథమా కథ, ద్వితీయ కథ, తృతీయ కథ, సంఖ్యా కృత్ప్రత్యయంత అని ఇవి దీంట్లో ఉన్న విషయ సూచిక పాఠ్యాంశాల ప్రకరణం. ఇప్పుడు పుట సంఖ్య 10 ప్రథమ పుస్తకం సంస్కృత భారతి ప్రథమ పుట సంఖ్య 10 బాలరామాయణం, ఇది 4వ పాఠం పద్యభాగంలో అయోధ్యాకాండ. ఇంతకుముందు మనకు ప్రవేశికులో బాలకాండ వరకు శ్లోకాలు చదువుకున్నాం. ఈ రామాయణం సంక్షిప్తంగా చెప్తూ ఉండడం వల్ల సీతాకళ్యాణ ఘట్టం అనేది మనకు అక్కడ మనం గ్రహించాలి. నిజానికి బాలకాండలోనే సీతారామ కళ్యాణం జరుగుతుంది. అయోధ్యాకాండకు అంటే దశరథ మహారాజు తన నలుగురు కోడళ్లతో సపరివారంగా అయోధ్యకు రావటం వరకు కూడా బాలకాండ. అయోధ్యకు వచ్చిన తర్వాత జరిగే సన్నివేశాలు అయోధ్యాకాండ. ఇక్కడ సీతారామ కళ్యాణం బాలకాండలోనే జరిగింది, అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అయోధ్యాకాండలో మనకు ఉన్నటువంటి శ్లోకాలు, బాలరామాయణంలో బాలకాండ 18 శ్లోకాలు, బాలరామాయణంలో అయోధ్యాకాండ 21 శ్లోకాలు. ఈ 21 శ్లోకాల్లో అయోధ్యలో జరిగిన సన్నివేశాలన్నీ చెప్తారు. అందులో 1-2 శ్లోకాలు, 3-4 శ్లోకాలు పుట సంఖ్య 10లో ఉన్నాయి. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్టగుణైర్యుక్తం ప్రియం దశరథస్సుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా యౌవరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతిః. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్టగుణైర్యుక్తం ప్రియం దశరథస్సుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా యౌవరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతిః. ఇక్కడ విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు వెళ్ళటం, సీతాకళ్యాణ, అవన్నీ బాలకాండలో అయిపోయి గనక ఇక్కడ అయోధ్య నగరంలో పురజనులందరి కోరిక మేరకు తనకు కూడా ఇష్టంగా ఉన్నది కనుక శ్రీరామచంద్రుడికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయాలి అని అనుకున్నాడు దశరథ మహారాజు. అది మనకు 1-2 శ్లోకాల్లో చెప్తున్నారు. తం ఏవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్టగుణై యుక్తం ప్రియం దశరథః సుతం ప్రకృతీనాం హితైః యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా యౌవరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతిః. ఏషః పదవిభాగః. పునః పరిగణయామః, మళ్ళీ ఒకసారి లెక్క పెడదాం. తం ఏవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్టగుణైః యుక్తం ప్రియం దశరథః సుతం ప్రకృతీనాం హితైః యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా యౌవరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతిః. ఇప్పుడు ఇక్కడ అన్వయక్రమం ఎలాగంటే, దశరథః ఏవం గుణ సంపన్నం సత్యపరాక్రమం శ్రేష్టగుణైః యుక్తం జ్యేష్ఠం ప్రియం సుతం తం రామం ప్రకృతీనాం హృదయర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయ యౌవరాజ్యేన సంయోక్తుం మహీపతి ప్రీత్యా ఐచ్ఛత్. 2 శ్లోకాలకు అన్వయక్రమం ఇలా వస్తుంది. మరోసారి అన్వయక్రమం చూద్దామండి. ఇప్పుడు 2 శ్లోకాలకు కలిపి అన్వయక్రమం చెప్పేటప్పుడు ప్రథమావిభక్తుల పదాలు ఏమున్నాయో చూడాలి. ఎందుకంటే ప్రథమావిభక్తిలో ఉన్న పదాలు ఏమవుతాయి, కర్తృ పదాలు అవుతాయి. ద్వితీయావిభక్తిలో ఉన్న పదాలు కర్మ పదాలు అవుతాయి. ఇంకా ధాతురూపం క్రియాపదం ఎక్కడున్నదో చూసి అది చివరికి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 శ్లోకాల్లోనూ కలిపి
ఒక్కటే క్రియాపదం ఉంది, ఐచ్ఛత్, కోరాడు, ఐచ్ఛత్, కోరెను. ఇది ధాతురూపం. ఈ ధాతురూపం చివరికి రావాలి. ప్రథమాభక్తి పదాలు ఎక్కడెక్కడున్నాయి? ప్రథమాభక్తి ఏకవచన పదాలు అనవిక్రమం ఏ విధంగా చేయాలో ఈ పద్ధతిని కొంచెం అనుసరించినట్లయితే సులభంగా ఉంటుంది. ఎవరికి వారే అన్వయక్రమం చేసుకోవచ్చు శ్లోకం చూడగానే. ఇప్పుడు మనకు ధాతురూపం కనిపించిందండి, ఏమిటది? ఐచ్ఛత్. అది చివరికి పెట్టాలి. కర్తృపదాలు ఏమున్నాయి? ప్రథమాభక్తిలో ఉన్న పదాలు దశరథ మహీపతి, దశరథ మహీపతి. మహీపతి అంటే మహారాజు, దశరథ అంటే దశరథుడు. రెండు కలిపితే దశరథ మహీపతి. దశరథ మహీపతి అంటే దశరథ మహారాజు. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? కర్మపదాలు ఏమిటి? రామం, రాముణ్ణి. దశరథ రామం ఐచ్ఛత్. దశరథుడు రాముణ్ణి కోరాడు. ఏం కోరాడు? యువరాజ్య పట్టాభిషేకం కోరాడు రాముడికి. అందుచేత ఇప్పుడు ఆ పదాలు మనం వరుసగా చూసినట్లయితే కర్తృపదం దశరథ మహీపతి, తర్వాత కర్మపదాలు ఏమొస్తాయి? ప్రథమపాదంలో ఏవం గుణ సంపన్నం సత్యపరాక్రమం శ్రేష్ఠ గుణై యుక్తం జ్యేష్టం ప్రియం సుతం ప్రకృతీనాం హితై యుక్తం ప్రకృతి ప్రియకామ్యయ రామం యౌవరాజ్యేన సంయోక్తుం ప్రీత్యా ఐచ్ఛత్. మళ్ళీ ఒకసారి చూడండి, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అన్వయక్రమం సులభంగా కనిపిస్తుంది. అన్వయక్రమం బాగా వచ్చినప్పుడే మనం పదార్థోక్తి పదాలకు అర్థం చెప్పగలం. దశరథ మహీపతి, ఏవంగుణ సంపన్నం, సత్యపరాక్రమం, శ్రేష్ఠ గుణై యుక్తం, ప్రియం సుతం, ప్రియం జ్యేష్టం సుతం, ప్రియం జ్యేష్టం సుతం, ప్రకృతీనాం హితై యుక్తం, ప్రకృతి ప్రియకామ్యయ తం రామం. తం రామం ఇది ప్రథమపాదంలో ఉంది. తం రామం యౌవరాజ్యేన సంయోక్తుం ప్రీత్యా ఐచ్ఛత్. ఇప్పుడు పదార్థోక్తి చూడండి. దశరథ మహీపతి, దశరథ మహారాజు, ఏవం గుణ సంపన్నం, ఈ గుణములతో కూడిన. ఈ గుణములతో కూడిన అంటే ఏమిటి? ఇంతకుముందు 64 లక్షణాలు చెప్పారు కదా, 64 లక్షణాలు గురించి చతుష్షష్టి గుణోపేతుడు. ఆ గుణములతో కూడినవాడు, సత్యపరాక్రమం స్థిరమైన పరాక్రమం గలవాడు, శ్రేష్ఠ గుణై యుక్తం మంచి మంచి గుణములతో కూడినవాడు, ప్రియం జ్యేష్టం సుతం ప్రియం తనకిష్టమైనటువంటి, జ్యేష్టం పెద్దవాడైనటువంటి, సుతం కుమారుణ్ణి. ఇంకా ఎలాంటి వాడైనా ప్రకృతీనాం హితై యుక్తం, ప్రకృతీనాం హితై ప్రజలకు ఉపకారం ఉపకారం చేసే గుణాలతో యుక్తం కూడినవాడు. ప్రజలందరికీ ఎప్పుడు సహాయం చేయాలి, ప్రజలందరికీ గుణ మంచి ఉపకారాలు చేస్తుండాలి అనే ఆయన భావం ఎప్పుడు ఉంటుంది. అందుచేత ప్రకృతి అంటే ప్రజలని అర్థం. ప్రకృతి నానార్థాలనే, మన చుట్టూ ఉన్న ప్రకృతి ఒకటి, రెండవది ప్రజలని కూడా అర్థం ఉంది. ప్రకృతీనాం హితై, ప్రజలకు చేసే హితగుణములతో, ప్రజలకు ఉపకారం చేయాలనే భావాలతో యుక్తం కూడినవాడు. ప్రకృతి ప్రియకామ్యయ, ప్రకృతి ప్రియకామ్యయ, ప్రకృతి ప్రజలకు ప్రియ ఇష్టమైనటువంటి కామ్యయ కోరిక కోరికతో, అంటే ప్రజలకు రాముడికి పట్టాభిషేకం ప్రజలకు చాలా ఇష్టం. ప్రకృతి ప్రియ అంటే ప్రజలకు ఇష్టమైనటువంటి కామ్య కోరిక. ప్రజలకు ఇష్టమైన కోరిక ఏమిటి? శ్రీరామచంద్ర పట్టాభిషేకం. అటువంటి ఆ కోరికతో తం రామం ఆ శ్రీరాముణ్ణి యౌవరాజ్యేన సంయోక్తం, యౌవరాజ్యేన సంయోక్తం యువరాజుగా చేయడానికి ప్రీత్యా ఐచ్ఛత్, సంతోషంతో కోరాడు. అతనికి ఆ కోరిక సంతోషాన్ని కలిగించింది. అంటే ఇప్పుడు దీని భావం ఎలా చెప్పచ్చు? రాముడు సత్యపరాక్రమం కలిగినవాడు, స్థిరమైన పరాక్రమం గలవాడు, మంచి గుణాలు కలిగినవాడు, గొప్ప గుణాలు గలవాడు. తర్వాత దశరథుడికి ఇష్టమైనటువంటి పెద్ద కుమారుడు, ప్రజలకు హితం చేయాలనే భావంతో కూడినవాడు. అలాగే ప్రకృతి ప్రియకామ్యయ,
ప్రజలకు ఇష్టమైనటువంటి కోరిక అది. శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనే చేస్తే చూడాలనే కోరిక ప్రకృతి ప్రియ, ప్రకృతి ప్రియ, ప్రజలకు ఇష్టమైనది. అంటే ప్రజలకు ఇష్టమైనటువంటి కోరిక ఇది కనుక ఆ కోరికతో యవరాజ్యేన సంయోక్తం యవరాజ్య పట్టాభిషేకం చేయడానికి ఎవరికి తం రామం ఆ రాముడికి ప్రీత్యా ఐచ్ఛత్ సంతోషంగా కోరుకున్నాడు ఎవరు దశరథ మహీపతి. ఇంకో విశేషమైన అర్థం ఏంటంటే ఇక్కడ ఉత్తమ గుణములు శ్రేష్ఠ గుణై యుక్తం అన్నప్పుడు విశేషార్థం ఏం చెప్పారంటే వ్యాఖ్యాతులు రాజనీతిలో సంధి విగ్రహము యానము ఆసనము ద్వైధీభావము సమాశ్రయము అని ఆరు గుణాలు ఉంటాయట. ఆరు గుణాలతో ఆరు గుణాలను సందర్భాన్ని బట్టి ఉపయోగించేవాడు ఉత్తమమైన ఉత్తమ క్షత్రియుడు. ఆ ఆరు గుణాలు రాముడికి తెలుసు, అలాంటి గుణాలు కలిగినవాడు అని అర్థం. అది మరోసారి భావం చూడండి, సత్యపరాక్రముడు, రాజనీతి లక్షణాలు తెలిసినవాడు, ఆ గుణాలు కలిగినవాడు, గొప్ప గొప్ప గుణాలతో సత్యము శౌచము ఔదార్యము దయ దానము ధీరత మొదలైన గొప్ప గుణాలతో కూడినవాడు, జ్యేష్ఠం ప్రియం సుతం కొడుకులలో పెద్దవాడు ఇష్టమైనవాడు, అటువంటి శ్రీరామచంద్రుడికి యవరాజ్యేన సంయుక్తం యవరాజ్య పట్టాభిషేకం చేయడానికి ఐచ్ఛత్ ప్రీత్యా ఐచ్ఛత్ సంతోషంతో కోరుకున్నాడు, సంతోషంతో ఆయన చేయాలనుకున్నాడు. ఎందుకని ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రజలకు హితం చేస్తాడు ఆయన. ప్రజలకు హితం చేసేవాడు అంటేనే ప్రజలకు ఇష్టం కదా. అంతేకాదు ప్రకృతి ప్రియకామ్యయ ప్రజలకు ఇష్టం. రామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తే ప్రజలకు ఇష్టం, అంటే ప్రజలకు ఇష్టమైన పని చేస్తే రాజుకు సంతోషం, రాజును అందరూ ఇష్టపడతారు. అది ఇక్కడ విశేషం. ఇంకా మూడవ శ్లోకం ప్రథమ పుస్తకంలో పుట సంఖ్య 10 మూడవ శ్లోకం తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాథ కైకయీ పూర్వం దత్తవరాదేవి వరమేనమయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం. తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాథ కైకయీ పూర్వం దత్తవరాదేవి వరమేనమయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం. ఇక్కడ కైక వరాలు కోరుతోంది అనే విషయాన్ని మూడు శ్లోకంలో చెప్తున్నారు. తస్య పదవిభాగం చూడండి, తస్య అభిషేక సంభారాన్ దృష్ట్వా భార్య అథ కైకయీ పూర్వం తత్తవరా దేవి వరం ఏనం అయాచత వివాసనం చ రామస్య భరతస్య అభిషేచనం. పునః పరిగణయామహ, మళ్ళీ ఒకసారి వరుసగా చూద్దాం, పదవిభాగం లెక్కిద్దాం. తస్య అభిషేక సంభారాన్ దృష్ట్వా భార్య అథ కైకయీ పూర్వం దత్తవరా దేవి వరం ఏనం అయాచత వివాసనం చ రామస్య భరతస్య అభిషేచనం. సంస్కృత భాషలో జిజ్ఞాసువులందరికీ అకారాంత ఇకారాంత ఉకారాంత రుకారాంత శబ్దాలతో పరిచయం ఏర్పడింది కనుక ఎక్కడ ఏ విభక్తి వస్తుందో వెంటనే గ్రహించవచ్చు, ప్రయత్నం చేయండి. ఇప్పుడు అన్వయక్రమం ఎలా చెప్పాలంటే తస్య అభిషేక సంభారాన్ దృష్ట్వా అథ కైకయీ భార్య పూర్వం దత్తవర దేవి రామస్య వివాసనం చ భరతస్య అభిషేచనం వరం ఏనం అయాచత. ఇప్పుడు ఇంకోసారి చూద్దామండి. తస్య నామ రామస్య అభిషేక సంభారాన్ దృష్ట్వా దేవి కైకయీ భార్య కైకయీ దేవి భార్య కైకయీ దేవి పూర్వం దత్తవరా రామస్య వివాసనం చ భరతస్య అభిషేచనం ఏనం వరం అయాచత ఏనం వరం అయాచత. అథ ముందు చెప్పచ్చు, అథ అంటే తరువాత. ఇక్కడ మరో విశేషం చూసుకోవాల్సింది ఏంటంటే మహాకావ్యాల్లోనూ పురాణాల్లోనూ వాటికి సంబంధించినటువంటి విషయాల్లోనూ అథ అనే పదం ప్రయోగిస్తుంటారు.
లౌకికంగా అథ ప్రయోగించకూడదు. అథ అంటే ఏమిటి? అనంతరం. అనంతరం సంస్కృతమే. అథ అనే పదానికి పర్యాయపదం అనంతరం. కానీ ఈ అనంతరం, తదనంతరం, తత్ అనంతరం, తదనంతరం, ఈ రెండు సంస్కృత పదాలు లౌకిక భాషలో ఉపయోగిస్తుంటాం. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల్లో, పురాణోక్త విషయాల్లోనూ అది ఆ పదం వాడకుండా అథ వాడుతుంటారు. మన సత్యనారాయణ కథలో చూడండి, అథ ద్వితీయోధ్యాయ, అథ తృతీయోధ్యాయ అని చెప్తుంటారు. అథ అంటే తరువాత అని అర్థం. ఇక్కడ అలాంటి ప్రయోగం కనిపించింది మనకు. అది ముందు చెప్పాలి. అథ తస్య అభిషేక సంభారాన్ని దృష్ట్వా భార్యా కైకయీదేవి, ఇప్పుడు మూడో పదం చూడండి, రామస్య వివాసనం చ భరతస్య అభిషేచనం పూర్వం దత్తవరా ఏనం వరం అయాచత. పూర్వం దత్తవరా ముందు చెప్పచ్చు. ఇప్పుడు అర్థం చెప్పేటప్పుడు మరి పదార్థ చూద్దామండి. తస్య ఆ శ్రీరాముడికి, శ్రీరాముడి యొక్క అభిషేక సంభారాన్, అభిషేక వ్యవహారాలను దృష్ట్వా చూచి, పూర్వం దత్తవరా, పూర్వం దత్తవరా, పూర్వము ఇవ్వబడిన వరములు కలిగిన దశరథ మహారాజు ఆవిడకి రెండు వరాలు ఇస్తా అని చెప్పాడు అంతకుముందు శంబరాసుర సంగ్రామంలో. అప్పుడు ఆవిడ అడగలేదు, ఆవిడ తర్వాత అడుగుతానని చెప్పింది. ఇప్పుడు ఆ రెండు అడిగింది. పూర్వం, పూర్వము ఇంతకుముందు దత్తవరా ఇవ్వబడిన వరములు కలిగినటువంటి భార్య కైకయీదేవి, దశరథ మహారాజు భార్య అయినటువంటి దేవి కైకయి, ఆ రాణి కైకేయి, రామస్య వివాసనం, రామస్య వివాసనం రాముణ్ణి పంపటం, వివాసనుడు పంపటం, వివాసం ప్రవాసం ఇవన్నీ పంపడం అర్థం. అంటే రాముడిని ఎక్కడికి పంపడం? వనవాసం అని అర్థం. రాముడి యొక్క ప్రవాసము చ మరియు భరతస్య అభిషేచనం, భరతుడికి అభిషేకము, పట్టాభిషేకము, ఏనం వరం అయాచత, ఆయనను వరం అడిగింది. ఏనం అంటే ఇతనిని, అంటే దశరథుడిని అడిగింది. ఏమడిగింది? వరం, వరం అడిగింది. అడిగింది అనే పదం ఎక్కడుంది? అయాచత అడిగింది. పూర్వం దత్తవరా, అథ ముందు చెప్పాలి. అథ పూర్వం దత్తవరా కైకయీ భార్య, దేవి కైకయీ భార్య, తస్య అభిషేక సంభారాన్ని దృష్ట్వా రామస్య వివాసనం చ భరతస్య అభిషేచనం ఏనం వరం అయాచత. ఇంతకుముందు వరాలు ఇవ్వబడింది కనుక, దశరథుడు ఇస్తానని వాగ్దానం చేశాడు కనుక, ఆ వరాలను ఇప్పుడు ఉపయోగించుకుంటూ ఆయన భార్య నుండి కైకేయిది కైకేయి, కైకేయి రాణి కైకేయి, రాముడికి జరిగే పట్టాభిషేక వ్యవహారాలను చూసిన తర్వాత వెంటనే ఆయన అడిగింది. మొదటి వరం ఏమిటి? రామస్య వివాసనం, రాముడికి ప్రవాసము. రెండవది భరతస్య అభిషేచనం, భరతుడికి పట్టాభిషేకము. తర్వాత నాలుగవ శ్లోకం, ససచ్యవచనాద్రాజ ధర్మపాశేన సంయత వివాసయా మా ససుతం రామం దశరథ ప్రియం. ససచ్యవచనాద్రాజ ధర్మపాశేన సంయత వివాసయా మా ససుతం రామం దశరథ ప్రియం. శ్లోకంలో ఏం చెప్తున్నారు? ససచ్యవచనాద్రాజ ధర్మపాశేన సంయత వివాసయా మా ససుతం రామం దశరథ ప్రియం. పదవిభాగ, సహ సత్యవచనాత్ రాజా ధర్మపాశేన సంయత వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం. ఇంకోసారి చూడండి, సహ ససత్యవచనాత్ అన్నప్పుడు సా పక్కన విసర్గలు లోపిస్తాయి, దాని విసర్గ సంధి అంటారు. మనకు తర్వాత వ్యాకరణ అంశాల్లో తెలుస్తాయి, అది అవి తెలుస్తాయి. సహ సత్యవచనాత్ రాజా ధర్మపాశేన సంయత వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం. ఇప్పుడు అన్వయక్రమం. ఇక్కడ కూడా అన్వయక్రమం చెప్పేటప్పుడు ఏం చేయాలి? ముందు ప్రథమ విభక్త పదాలు ఎక్కడున్నాయి చూసుకోవాలి, అవి తీసుకొచ్చి ముందుకు పెట్టుకోవాలి. తర్వాత ద్వితీయ విభక్తి పదాలు ఎక్కడున్నాయి చూసుకోవాలి, అవి తర్వాత పెట్టాలి. చివర క్రియాపదం పెట్టాలి, అంటే ధాతురూపం. ఇక్కడ ధాతురూపం ఏమిటి? వివాసయామాస, వివాసయామాస పంపించాడు, అది ధాతురూపం. ఇంకా కర్తృపదాలు ఏమున్నాయండి? సహ రాజా ధర్మపాశేన సంయత దశరథ. సహ ఒకటి, రాజా రెండు, ధర్మపాశేన సంయత మూడు, దశరథ నాలుగు. ఈ నాలుగు కర్తృపదాలు. మామూలుగా అయితే సహ రాజా సంయత అని చెప్పుకోవచ్చు,
సహా విశేషణాలు తర్వాత చూద్దాం. సహ రాజా సంయత దశరథ ఇవి నాలుగు కర్తృపదాలు. కర్మపదాలు ఏమిటి? సుతం రామం ప్రియం. సుతం రామం ప్రియం ఈ మూడు ద్వితీయాభిక్తి ఏకవచనాలు. కర్తృపదాలు ప్రథమాభిక్తి ఏకవచనాలు. సహా ప్రథమాభిక్తి ఏకవచనం, రాజా ప్రథమాభిక్తి ఏకవచనం, సంయత ప్రథమాభిక్తి ఏకవచనం, దశరథ ప్రథమాభిక్తి ఏకవచనం. ఇంకా సుతం రామం ప్రియం ఈ మూడు ద్వితీయాభిక్తి ఏకవచనాలు. ముందు ప్రథమాభిక్తి ఏకవచనాలకు అర్థం చెప్పుకోవాలి, వరుసలో పెట్టుకుని తర్వాత ద్వితీయ పద విభక్తిలో ఏకవచనంలో ఉన్న పదాలకు అర్థం చెప్పుకుంటే కర్మపదం వస్తుంది. తర్వాత విశేషణాలు ఏమున్నాయి, ప్రథమాభిక్తి విశేషణాలు ఏమున్నాయి, ద్వితీయాభిక్తి విశేషణాలు ఉన్నాయి ఏమిటో అవి చూసుకుని చివరికి ధాతురూపం పెట్టుకోవాలి, వివాసయామాస. ఇప్పుడు ఆ క్రమంలో చూసినట్లయితే సహ రాజా సత్యవచనాత్ ధర్మపాశేన సంయత దశరథ ప్రియం సుతం రామం వివాసయామాస. ఇంకోసారి చూడండి, సత్యవచనాత్ అది ముందు పెట్టుకుంటే సరిపోతుంది. సత్యవచన సత్యవచనాత్ లేదా తర్వాతనే పెట్టుకోవచ్చు. సత్యవచనాత్ ధర్మపాశేన సంయత సహా దశరథ రాజా సత్యవచనాత్ ధర్మపాశేన సంయత సహా దశరథ రాజా ప్రియం సుతం రామం వివాసయామాస. ఇది అన్వయక్రమం. ఇప్పుడు ఈ అన్వయక్రమాన్ని అనుసరించి అర్థం చెప్పాలి. సత్యవచనాత్ సత్యసంధుడు అవటం వల్ల సూర్యవంశ క్షత్రియులు సత్యవాక్ పరిపాలకులు. ఆ నియమాన్ని అనుసరించి పూర్వం ఎప్పుడో ఇచ్చిన వరాలు ఇస్తానని చెప్పాడు గనక ఇప్పుడు వాడు అడిగింది గనక కాదనలేకపోయాడు. అది సత్యవచనాత్ సత్యవాక్ పరిపాలన వల్ల అని అర్థం. సత్యవచనాత్ సత్యవచనం వలన సత్యసంధుడు అవటం వలన ధర్మపాశేన సంయత ధర్మం అనే పాశముతో కట్టబడ్డాడు. ఇప్పుడు కైకేయి అడిగిన వరాలు ఇవ్వను అంటే అధర్మం అవుతుంది, ఇవ్వడం ధర్మం. కానీ ఆ ధర్మం ఇతన్ని బంధించేస్తోంది. పంచ ప్రాణాల తర్వాత ఆరో ప్రాణం శ్రీరాముడు, అతను విడిచిపెట్టి వెళ్ళగలడా, ఉండగలడా? ధర్మపాశేన సంయత ధర్మం అనే పాశముతో త్రాటితో సంయత కట్టబడిన వాడై సహా రాజా దశరథ సహా రాజా దశరథ ఆ రాజైన దశరథుడు లేదా సహా దశరథ రాజా ఆ దశరథ మహారాజు ప్రియం సుతం రామం ప్రియుడైన కుమారుడైన రాముణ్ణి ఇష్టమైన కుమారుడైన రాముణ్ణి వివాసయామాస పంపించాడు. చూద్దామండి, సత్యవచనాత్ దశరథ సహా దశరథ రాజా ధర్మపాశేన సంయత ప్రియం సుతం రామం వివాసయామాస. సత్యవాక్ పరిపాలకుడు అవడం వల్ల ఆ ధర్మపాశంతో కట్టబడిన వాడై ధర్మం అనే త్రాటితో కట్టబడిన బంధించబడిన వాడై ఆ దశరథ మహారాజు తనకిష్టమైన కుమారుడైనటువంటి రాముణ్ణి వివాసయామాస వనవాసానికి పంపించాడు. వివాసయామాసుడు పంపించాడు అని అర్థం. ఎక్కడికి పంపించాడు? వనవాసానికి పంపించాడు. అనంతరం పంచమ శ్లోక పుటసంఖ్య ఏకాదశం, పుటసంఖ్య ఏకాదశం పంచమ శ్లోక 11వ పుట 5వ శ్లోకం. సజగామ వనం వీర ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యా ప్రియకారణాత్ సజగామ వనం వీర ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యా ప్రియకారణాత్. ఇదానీం పదవిభాగ. సహ జగామ వనం వీర ప్రతిజ్ఞాం అనుపాలయన్ పితుః వచన నిర్దేశాత్ కైకేయ్యా ప్రియకారణాత్. ఇంకోసారి చూడండి, సహ జగామ వనం వీర ప్రతిజ్ఞాం అనుపాలయన్ పితుః వచన నిర్దేశాత్ కైకేయ్యా ప్రియకారణాత్. ఇప్పుడు అన్వయక్రమం.
పితుః వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్. ముందు రెండో పదంలో ఉన్న రెండు పదాలు చెప్పుకోవాలి అన్వయ క్రమంలో. పితుః వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్ సహా వీరః ప్రతిజ్ఞాం అనుపాలయన్ వనం జగామ. ఇప్పుడు కర్తృపదాలు ప్రథమాభక్తిలో ఉండాలి కదా, దానికి విశేషణాలు ముందు చెప్పుకున్నాం. పితుః వచన నిర్దేశాత్, పితుః తండ్రి యొక్క వచన నిర్దేశాత్, వచన నిర్దేశం అంటే ఆజ్ఞ వలన, తండ్రి యొక్క ఆజ్ఞ వలన కైకేయ్యాః ప్రియకారణాత్, కైకేయీదేవికి ఇష్టమైన కారణం అవడం వల్ల, అంటే రాముడు అడవికి వెళ్ళడం ఆవిడకి ఇష్టం, ఆయన వెడితే కదా తర్వాత తన కొడుకు పట్టాభిషేకం తన కుమారుడికి, అందుచేత కైకేయ్యాః యాకంద యావతుంది చూడండి. కైకేయీ శబ్దం ఈకారాంత స్త్రీలింగ గౌరీ శబ్దంలా అనిపిస్తుంది. షష్ఠీ విభక్తిలో కైకేయ్యాః అవుతుంది. కైకేయ్యాః ప్రియకారణాత్, కైకేయికి ప్రియమైన కారణం అవటం వల్ల, సహా వీరః ఆ వీరుడైన రాముడు, ప్రతిజ్ఞాం అనుపాలయన్ తండ్రిగారి ప్రతిజ్ఞను అనుసరించి, వనం జగామ అడవికి వెళ్ళాడు. ఇక్కడ జగామ క్రియాపదం ధాతురూపం చివరికి వచ్చింది. ఇంకోసారి చూద్దాం, ముందు కర్తృపదం చేద్దాం. సహా వీరుడైన అతడు అంటే ఆ శ్రీరాముడు, ప్రతిజ్ఞాం అనుపాలయన్ ప్రతిజ్ఞను పాటిస్తూ, ఎవరి ప్రతిజ్ఞ, పితుః వచన నిర్దేశాత్ ప్రతిజ్ఞామనుపాలయన్, అలా చెప్పండి ఇంకా సులభంగా ఉంటుంది. పితుః వచన నిర్దేశాత్ తండ్రి యొక్క ఆజ్ఞ వలన, ప్రతిజ్ఞాం అనుపాలయన్ ప్రతిజ్ఞను పాటిస్తూ, ఇంకా ప్రతిజ్ఞ ఎటువంటిది, కైకేయ్యాః ప్రియకారణాత్, ఈ రెండు ముందే చెప్పుకోవాలి. పితుః వచన నిర్దేశాత్ తండ్రి యొక్క ఆదేశం వలన, కైకేయ్యాః ప్రియకారణాత్, కైకేయికి ఇష్టమైన కారణం అవడం వలన, సహా వీరః ఆ వీరుడైన రాముడు, ప్రతిజ్ఞాం అనుపాలయన్ ప్రతిజ్ఞను పాటిస్తూ, వనం జగామ అడవికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళేటప్పుడు ఇంకా ఏం జరిగింది, ఆరో శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత ఆరో శ్లోకం పద సంఖ్య 11. తమ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోను జగామ స్నేహాద్వినయ సంపన్న సుమిత్రానందవర్ధన భ్రాతరం దయితో భ్రాతృ సౌభ్రాత్రమను దర్శయన్. తమ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోను జగామ స్నేహాద్వినయ సంపన్న సుమిత్రానందవర్ధన భ్రాతరం దయితో భ్రాతృ సౌభ్రాత్రమను దర్శయన్. మొదటి పాదంలో లక్ష్మణోను జగామ, అక్కడ అకార ప్రశ్లేషం ఉంది గమనించాలి. ఇదానీ పదవిభాగ. తం వ్రజంతం ప్రియ భ్రాత లక్ష్మణ అనుజగామ హ స్నేహాత్ వినయ సంపన్న సుమిత్రానందవర్ధన భ్రాతరం దయిత భ్రాతు సౌభ్రాత్రం అనుదర్శయన్. ఇంకోసారి చూడండి. తం వ్రజంతం ప్రియ భ్రాత లక్ష్మణ అనుజగామ హ స్నేహాత్ వినయ సంపన్న సుమిత్రానందవర్ధన భ్రాతరం దయిత భ్రాతు సౌభ్రాత్రం అనుదర్శయన్. శ్రీరామచంద్రుడి వెంట లక్ష్మణుడు కూడా బయలుదేరాడు అనే విషయం మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు అన్వయక్రమం ఎలా చెప్పారంటే, ప్రథమాభిక్తి ఏకవచన పదాలు ఏమున్నాయండి, భ్రాత లక్ష్మణ వినయ సంపన్న సుమిత్రానందవర్ధన దయిత, ఇవన్నీ కూడా ప్రథమాభిక్తిలో ఉన్న రెండు పదాలు. ఇది కర్తృపదాలు, సబ్జెక్ట్ వర్డ్స్ అన్నమాట, సబ్జెక్ట్స్ ఇవన్నీ. భ్రాత ప్రియ భ్రాత లక్ష్మణ వినయ సంపన్న సుమిత్రానందవర్ధన దయిత. ఇంకా ద్వితీయాభిక్తిలో ఉన్న పదాలు ఏమిటి, భ్రాతరం సౌభ్రాత్రం, ఈ రెండు ద్వితీయాభిక్తిలో ఉన్నటువంటివి. క్రియాపదం ఏమిటండి, ధాతురూపం అనుదర్శయన్, అనుదర్శయన్ అది ధాతురూపం.
ఇప్పుడు అనువైక్రమం చూద్దాం. అనుజగామ కూడా ఉంది. అనుజగామ అనుదర్శయన్ రెండు ధాతురూపాలు. మధుర పాదంలో అనుజగామ అనుసరించి వెళ్ళాడు అనుజగామ. ఇక్కడ అనుదర్శయన్ అనుసరించి చూస్తూ. హ అనేది అట అనర్థం. సంస్కృతంలో సంప్రదాయం ఏంటంటే వ్యాకరణ సంప్రదాయం తుచ హవై పాద పూరణాహ అంటారు. తుచ హవై పాద పూరణాహ తు చ హ వై ఇవి పాదం పూర్తి చేయడానికి అనుష్ఠుప్ ఛందస్సులో అక్షరం ఏదైనా తగ్గితే అది తగ్గడ దాన్ని పూర్తి చేయడం కోసం ఉపయోగించే పదాలు. వీటిని అవ్యయములు అంటారు. సందర్భాన్ని బట్టి అర్థం కూడా మారుతుంటుంది. వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు. వాటికి ముఖ్యంగా కర్త కర్మక్రియ చూసుకోవాలి. ఇప్పుడు అన్వయ క్రమంలో ఎలా చెప్పారంటే ప్రియ భ్రాత లక్ష్మణ భ్రాతు దయిత స్నేహాత్ వినయ సంపన్న సుమిత్రానందవర్ధన వ్రజంతం తం భ్రాతరం సౌభ్రాత్రం అనుదర్శయన్ అనుజగామ. ఇంకోసారి చూద్దాం. అనుదర్శయన్ ధాతురూపం కాదు, ధాతుజ నామవాచకం. అందు అనుజగామ అదే ముఖ్యమైనది. అనుజగామ అదే ధాతురూపం. అనుదర్శయన్ ధాతుజ నామవాచకం, ధాతువులోంచి ఏర్పడినటువంటి నామవాచకం. అది విశేషణంగా మాత్రమే వాడాలి. అంటే మరోసారి దీని అన్వయక్రమం ఒకసారి చూడాలంటే ఎలా చెప్పాలంటే లక్ష్మణ చివరి చెప్పుకోవాలి. దానికి విశేషణాలు, లక్ష్మణుడికి విశేషణాలు ఏమిటి? భ్రాత ప్రియ వినయ సంపన్న సుమిత్రానందవర్ధన భ్రాతు దయిత ఇవన్నీ లక్ష్మణుడి విశేషణాలు. లక్ష్మణ తర్వాత చెప్పాలి. వినయ సంపన్న వినయముతో కూడినవాడు, సుమిత్రానందవర్ధన సుమిత్రాదేవికి ఆనందం కలిగించినటువంటి కుమారుడు, దయిత భ్రాతు భ్రాతు దయిత సోదరుడికి చాలా ఇష్టమైనవాడు. దయిత అంటే ప్రియమైనవాడు. ఎవరికి? భ్రాతు. భ్రాతు అంటే సోదరుడైన రాముడికి ఇష్టమైనవాడు. అటువంటి ప్రియ భ్రాత లక్ష్మణ ఇష్టమైనటువంటి సోదరుడైన లక్ష్మణుడు. స్నేహాత్ సౌభ్రాత్రం అనుదర్శయన్ స్నేహాత్ సౌభ్రాత్రం అనుదర్శయన్ స్నేహం వల్ల సోదర ధర్మాన్ని చూసుకుంటూ సోదరుల ధర్మం ఏమిటో ఒకసారి ఆయన భావించుకుంటూ వ్రజంతం తం వ్రజంతం తం వెడుతున్నటువంటి అతనిని ఎవరిని? రాముణ్ణి. వ్రజంతం తం వ్రజంతం అంటే వెడుతున్నటువంటి. ఎక్కడికి? వనవాసం. వనాయ వ్రజంతం అడవికి వెడుతున్నటువంటి తం అతనిని అంటే ఆ శ్రీరాముణ్ణి సౌభ్రాత్రం అనుదర్శయన్ భ్రాతృభావాన్ని ప్రదర్శిస్తూ అంటే భ్రాతృభావం అలా ఉండాలని తెలియజేస్తూ అనుజగామహ అనుసరించి వెళ్ళాడట. అనుజగామహ అనుసరించి వెళ్ళాడట ఆయన వెంట వెళ్ళాడని అర్థం. భావం ఈ పాటికి అర్థమవుతుంది అందరికీ. భావం కోసం కాదు కదా మనకు ప్రతి పదం అర్థం చూసుకోవాలి. అన్వయక్రమం ఇలాంటి శ్లోకాలకు జాగ్రత్తగా అన్వయం చేసుకుంటూ పెడితే తర్వాత తర్వాత అన్వయక్రమం ఎలా చేయాలో ఎలా ఉండాలో అందరికీ తెలుస్తుంది. సంస్కృత భాష జిజ్ఞాసు అందరూ సులభంగా గ్రహించవచ్చు. ఇప్పుడు మరోసారి చూద్దాం అన్వయక్రమం. వినయ సంపన్న వినయముతో కూడినవాడు, సుమిత్రానందవర్ధన సుమిత్రాదేవికి ఆనందాన్ని వర్ధలజేసేటువంటి కుమారుడైన వాడు, దయిత భ్రాతు దయిత భ్రాతు భ్రాతు దయిత భ్రాతు సోదరుడికి దయిత ఇష్టమైనవాడు, ప్రియ భ్రాత లక్ష్మణ ప్రియ సోదరుడైన లక్ష్మణుడు, స్నేహాత్ స్నేహం వలన, సౌభ్రాత్రం అనుదర్శయన్ భ్రాతృభావాన్ని మంచి భ్రాతృభావాన్ని ప్రదర్శిస్తూ ఆ భ్రాతృభావాన్ని భావిస్తూ, వ్రజంతం భ్రాతరం భ్రాతరం ఒకటి పదం ఉంది మూడవ పాదంలో చివర, వ్రజంతం భ్రాతరం వ్రజంతం భ్రాతరం వెడుతున్నటువంటి సోదరుణ్ణి అన్నగారిని రాముణ్ణి, వ్రజంతం తం భ్రాతరం వెడుతున్నటువంటి ఆ సోదరుణ్ణి అనుజగామహ అనుసరించి వెళ్ళాడట. ఇది ఆరో శ్లోకం. తర్వాత 7-8 శ్లోకాలు అన్వయక్రమం ఒకటిగా చెప్పాలి. అంటే 6 శ్లోకంలో ఏం చెప్పారు? సుమిత్రాదేవి కొడుకైనటువంటి లక్ష్మణుడు శ్రీరాముడికి ప్రియమైన సోదరుడు, భ్రాతృభావాన్ని మనసులో పెట్టుకుని
ఆయన పట్ల ఉండే ప్రేమతో ఆయన్ను అనుసరించి బయలుదేరాడు. ఇంకా 8వ శ్లోకంలో శ్రీరామచంద్రుడి యొక్క భార్య సీతామహాదేవి, ఆవిడ కూడా బయలుదేరుతోంది. అది 7-8 శ్లోకాలు చెప్తున్నారు. రామశ్చదయిత భార్య నిత్యం ప్రాణసమాహిత జనకశ్య కులే జాత దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీణాముత్తమావధూ సీతాప్యనుగత రామం శశినం రోహిణీయథ. రామశ్చదయిత భార్య నిత్యం ప్రాణసమాహిత జనకశ్య కులే జాత దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీణాముత్తమావధూ సీతాప్యనుగత రామం శశినం రోహిణీయథ. ఇదానీం పదవిభాగ. రామస్య దయిత భార్య నిత్యం ప్రాణసమా హిత జనకస్య కులే జాత దేవమాయా ఇవ నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీణాం ఉత్తమ వధూ సీత అపి అనుగత రామం శశినం రోహిణి యథా. మరోసారి పదవిభాగం చూద్దామండి. రామస్య దయిత భార్య నిత్యం ప్రాణసమా హిత జనకస్య కులే జాత దేవమాయా ఇవ నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీణాం ఉత్తమ వధూ సీత అపి. ఇక్కడ విడదీసినప్పుడు సీత అపి సీతాపి సీత అపి అనుగత సీత అపి సీతాపి అక్కడ మధ్యలో అకార ప్రశ్లేషం ఉంది. అంటే విడదీసినప్పుడు సీత అపి అని విడదీయాలి. అపి పక్కన అనుగత ఉంది. ఆ రెండు కలిపితే యణాదేశ సంధి వచ్చింది. యణాదేశ సంధి వచ్చి సీతాప్యనుగత అయింది. అందుచేత పదవిభాగం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. పదవిభాగంలో సీత అపి అనుగత స్పష్టంగా పదాలను జాగ్రత్తగా విడుస్తుండాలి. సీత అపి అనుగత రామం శశినం రోహిణి యథా. విశేషం ఏంటంటే వాల్మీకి మహర్షి ఆదికావ్యంగా రామాయణాన్ని పరిఢవిల్ల చేశాడు గనక కావ్యాల్లో అలంకారాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉపమాలంకారం, రూపకాలంకారం, స్వభావోక్తి అలంకారం, దృష్టాంతాలంకారం, అతిశయోక్తి అలంకారం, ఇలాంటి అలంకారాలని అలంకారాలు, ఉత్ప్రేక్ష అలంకారం, ఇలాంటి అలంకారాలు ప్రయోగిస్తుంటారు. చాలా చోట్ల ఎక్కువగా వాల్మీకి మహర్షి ఉపమాలంకారాలు ప్రయోగించాడు. వాల్మీకి మహర్షిని గురువుగా చేసుకుని, అంటే ప్రత్యక్ష శిష్యుడు కాదు పరోక్షంగా గురువుగా భావించి ఆయనలాగానే కాళిదాస మహాకవి ఉపమానాలు ప్రయోగించాడు. అందుచేత ఉపమా కాళిదాసస్య అంటారు. కాళిదాసు యొక్క ఉపమాలంకారాలు అద్భుతంగా ఉంటాయి. వాల్మీకి మహర్షి ఉపమానాలు కూడా ఉపమానాలు చాలా బాగుంటాయి. ఇక్కడ ఏంటంటే ఉపమానం చివరి చెప్పారు చూడండి, శశినం రోహిణి యథా. శశినం రోహిణి యథా, శశినం చంద్రుణ్ణి, రోహిణి రోహిణి నక్షత్రం, రోహిణీదేవి యథా ఏ విధంగా అనుగత అనుసరించి వెళ్ళిందో తథా రామం సీత అనుగత. తథా సీత అపి రామం అనుగత. అలా సీతాదేవి కూడా రాముని అనుసరించి వెళ్ళింది. ఇక్కడ రోహిణి యథా అంటే రోహిణీదేవి వలె. చంద్రుడికి ఇష్టమైనటువంటి భార్య రోహిణి. ఇప్పుడు అన్వయక్రమం ఎలా చూడాలంటే జనకస్య కులే జాత. ఇక్కడ కూడా ప్రథమాభిక్తి ఏకవచనాలు చూసుకోవాలి. జనకస్య కులే జాత, జనక మహారాజు యొక్క కులంలో జన్మించింది, అంటే ఆయన కుటుంబంలో జన్మించింది. దేవమాయ ఇవ నిర్మిత, దేవమాయ వలె నిర్మించబడింది. అంటే దేవతలు కామరూపిణులు, అద్భుత సౌందర్యవంతులు, సౌందర్యవతులు. అలా దేవతల మాయ ఏ విధంగా ఉంటుందో అలా ఆవిడ సృష్టించబడింది. నిజానికి ఆవిడ మాయ, శ్రీ మహావిష్ణువు యొక్క మాయ. యా మా సా మాయ అంటారు సంస్కృతంలో. యా మా సా మాయ. యా ఏదైతే మా ఉండదో, ఉన్నట్లు కనిపిస్తుంది ఉండదు, సా ఆమె మాయా. అంటే లక్ష్మీదేవి, మాయాదేవి, దేవమాయ వలె నిర్మించబడింది. అంటే దేవతల యొక్క సౌందర్యాన్ని
పూర్తిగా పొందింది. సర్వలక్షణ సంపన్న, అన్ని శుభలక్షణములతో కూడింది నారీణాం, స్త్రీలలో ఉత్తమావధూ, ఉత్తమావధూ శ్రేష్టమైన వధువు, శ్రేష్టమైన వధువు ఎవరు? సీత. ఇంకా ఏమిటి వారికి విశేషణాలు? రామస్య దయితా భార్య, రామస్య రామునికి దయిత ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి భార్య. నిత్యం ఎల్లప్పుడూ ఎల్లవేళల ప్రాణసమాహిత, ప్రాణంతో సమానంగా ఆవిడ ఆయనకు ఎల్లప్పుడూ ఉపకారం చేద్దామనే భావనతో ఉంటుంది. ప్రాణసమాహిత అటువంటి సీతాదేవి అనుగత, అనుసరించి బయలుదేరింది. యథా ఏ విధంగా? శశినం రోహిణి, రోహిణి శశినం, రోహిణీదేవి చంద్రుడిని అనుసరించినట్టుగా. చంద్రుడు పక్కనే ఉంటుంటుంది రోహిణి, ఏమాత్రం దూరంగా ఉండదు. అలాగే ఎల్లప్పుడూ ఎలవేళల శ్రీరామచంద్రుడు పక్కనే ఉంటుంటుంది ఆ అమ్మవారు. ఇప్పుడు మరోసారి అన్వయక్రమం చూసి అర్థం చెప్పేసి చూద్దాం. పైనుంచి వరుసగా చెప్పుకుంటే కొంత సులభంగా అనిపిస్తుంది. చూడండి, రామస్య అంటే అన్వయక్రమం మనకు ఎలా ఇష్టంగా ఉంటుందో, ఎలా చెబితే బాగుంటుందో అలా మార్చుకోవచ్చు. ఇలాగే చెప్పాలని ఎవరో నిర్దేశించరు. మనకు అక్కడ కావాల్సిన ఏంటంటే భావానుగుణంగా ఎలా చెబితే తాత్పర్యం బాగా వస్తుందో అలా మార్చుకుంటూ వెళ్ళాలి. రామస్య దయిత భార్య, రాముడికి ప్రియమైన భార్య, నిత్యం ప్రాణసమాహిత, ఎల్లవేళల ఆయనకు ప్రాణంతో సమానమైనటువంటి భార్య, భర్తకు హితం చేకూర్చేదే భార్య. ప్రాణసమాహిత అని కూడా చెప్పచ్చు, ప్రాణసమానురాలు. ఇంకో విశేషణం ఏమిటి? జనకస్య కులే జాత, జనకుడి కుటుంబంలో జన్మించింది. దేవమాయేవ నిర్మిత, దేవమాయవలే నిర్మించబడింది. బ్రహ్మదేవుడు దేవమాయను సృష్టించినట్టుగా సృష్టించాడు అమ్మవారిని అత్యద్భుత సౌందర్యంతో. సర్వలక్షణ సంపన్న, సమస్తములను శుభలక్షణములతో కూడింది. నారీణాం ఉత్తమావధూ, స్త్రీలలో ఉత్తమమైనటువంటిది అటువంటి సీతాదేవి. శశినం రోహిణి యథా, చంద్రుణ్ణి రోహిణి అనుసరించినట్లుగా, రామం అనుగత, రాముణ్ణి అనుసరించింది. అంటే మనకు మొత్తం భావం ఎలా వస్తుందంటే, శ్రీరాముడికి ప్రియమైన భార్య, ప్రాణంతో సమానురాలు, సదా పతిహీనాన్ని హితాన్ని కోరేది, జనకుడు వంశంలో పుట్టింది, దేవమాయ వలె అతిలోక సౌందర్యవతి, సమస్తమైన ఉత్తమ స్త్రీ లక్షణాలు కలిగినటువంటిది, స్త్రీలలో అత్యుత్తమురాలు అటువంటి సీతాదేవి, చంద్రుణ్ణి రోహిణీదేవి అనుసరించినట్లుగా ఆయన అనుసరించి బయలుదేరింది అని మనకు 8వ శ్లోకం తర్వాత 9వ ఒకే పాదం ఉంది, అది కూడా పూర్తి చేసుకుందాం. అప్పుడు 10, 11 పుటల్లో ఉన్నటువంటిది, 2 పుటల్లో ఉన్నటువంటి శ్లోకాలు, 9 శ్లోకాలు పూర్తవుతాయి. పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ, పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ, పౌరై అనుగత దూరం పిత్రా దశరథేన చ, పౌరై అనుగత దూరం పిత్రా దశరథేన చ. ఇప్పుడు అన్వయక్రమం చాలా సులభంగా ఉంటుంది. ఇక్కడ ఒకటే పాదం కదా, దూరం చాలా దూరం వరకు, పిత్రా దశరథేన తండ్రి అయిన దశరథుడి చేత చ, మరియు పౌరై పురజనుల చేత అనుగత అనుగమించబడ్డాడు. అంటే ఆయన అనుసరించి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరున్నారు? మొట్టమొదట ఆయనతో పాటు తమ్ముడు లక్ష్మణుడు వెళ్ళాడు, తర్వాత సీతాదేవి భార్య వెళ్ళింది, ఆ తర్వాత వెళ్ళిన వాళ్ళు దశరథ మహారాజు. కైకేయి కోరిన వరాల వల్ల ధర్మ భాష బద్ధుడై ఏం మాట్లాడలేక స్పృహ తప్పి పడిపోయాడంతే. శ్రీరామచంద్ర ప్రభు అక్కడికి వచ్చాడు. ఇంకా కొన్ని ఘడియల్లో పట్టాభిషేకం జరగాలి, ప్రభాత సమయం, తండ్రి గారికి నమస్కారం చేద్దామని అనుకున్న వెళ్ళాడు. తండ్రి గారు ఆయన అంతఃపురంలో లేరు, కైకేయి అంతఃపురానికి వెళ్ళారని పరిచారకులు చెప్పారు. అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వస్తే ఆ దృశ్యం హృదయ విదారకంగా ఉంది. కోపంతో ఉన్నది కైకేయీదేవి, ఒక పక్క నిస్త్రాణగా స్పృహ తప్పి నేలమే పడిపోయాడు. ఆ పరిస్థితి చూశాడు. ఏమిటి ఇలా ఉంది పరిస్థితి అనుకున్నాడు. ఏమిటమ్మా ఇలా జరిగిందంటే, నీతో చెప్పలేకపోతున్నాడు, మీ తండ్రి నాకు 2 వరాలు ఇచ్చాడు, నువ్వు అడవికి వెళ్ళాలి, తర్వాత భర్తుడికి పట్టాభిషేకం, అంచేత నువ్వు వెంటనే 2 అడవికి వెళితే, వనవాసానికి బయలుదేరితే నీ తండ్రికి సంతోషం కలుగుతుంది, అంతేకాక వాగ్దాన భంగ దోషం రాదు,
అని చెప్పగానే ఆమె తప్పకుండా పెడతానమ్మా అని వచ్చేటప్పుడు ఎంత గంభీరంగా ఎంత సంతోషంతో ఉన్నాడు, వెళ్ళేటప్పుడు అంత సంతోషంతో ఉన్నాడు. ఆయన స్థితప్రజ్ఞుడు, భగవంతుడు కదా. చాలా దూరం వరకు దశరథ మహారాజు వెళ్ళాడు, తర్వాత పురజనులు కూడా వెళ్ళారు. అయోధ్య నగరవాసులు శ్రీరామచంద్రుడిని విడిచి మేము ఉండము, ఆయన ఎక్కడ ఉంటే అక్కడే అదే అయోధ్య, ఆయన అడవిలో ఉంటే మాకు అదే అయోధ్య, ఆయనతో పాటు అక్కడే ఉంటాము అని వాళ్ళు బయలుదేరారు. వాళ్ళకంటే ముందు దశరథుడు బయలుదేరాడు. ఇలా వీళ్ళందరూ వెళుతున్నారు. పౌరైహి అనుగత దూరం, చాలా దూరం వరకు పౌరైహి అనుగత ప్రజల చేత అనుసరించి వెళ్ళబడ్డాడు అంటే అనుసరించి వెళ్ళారు. దశరథేన చ మరియు దశరథేన దశరథుడి చేత కూడా. దీంతో మనకు 9 శ్లోకాలు అయ్యాయి. దీంతో మనకు ఈ పాఠ ఇవాళ పాఠం అవుతుంది. తర్వాత పాఠంలో మనం 10వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. సర్వేభ్యః శుభం భవతు.